ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుగు సంవత్సరాది మనకు ముఖ్యమైన పండుగ ఈరోజున మనందరం తల్లిదండ్రుల ఆశీర్వచనాలు తీసుకోవటము గురువుల ఆశీర్వచనాలు తీసుకోవటము కాస్త ఆలయాలకు వెళ్ళి ప్రార్థనలు చేయటము మంచి ఒక లక్ష్యం పెట్టుకుని ఇలాంటి వారందరి ఆశీర్వచనాలు తీసుకుని మనందరం ఈరోజు నుంచి సంవత్సరం పొడవున సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఉంటాం ప్రతి మనిషికి ఇట్లాంటి సంకల్పం ఉంటుందని చాలా మంచిది ఆ శుభ భావన మనందరికీ ఉండాలి మనమే కాకుండా ఈ ఉగాది రోజున తోటి వారందరూ బాగుండాలి ప్రకృతి బాగుండాలని ఇట్లా అందరూ కూడా సంకల్పం చేస్తూ ఉంటారు మరి ఇట్లా అందరం బాగుండాలి లక్ష్యం మంచిది కానీ ముందు మీరు ఒక్కరోజున హ్యాపీ ఉగాది అని అందరం చెప్పుకుంటూ ఉంటారు మనం చెప్తాం అందరూ మనకు చెప్తుంటారు ఈ ఒక్కరోజు ఉంటే సరిపోతుందా సంవత్సరం పడుకునే ఉండాలి అట్లా హ్యాపీగా ఈ ఉగాది నుంచి మనము ఒక లక్ష్యం పెట్టుకుని ప్రారంభించుకుంటే బాగుంటుందని మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేయబోతున్నాను మనము తెలుసో తెలియకో కొన్ని బలహీనతల వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలకి గురయ్యాం అది శారీరక అనారోగ్యం అవచ్చు మానసిక అనారోగ్యం అవచ్చు అసలు రోగాలు అనేవి ముందు ఎక్కడ పుడతాయి తెలుసండి శరీరంలో ముందు పుట్టవు ముందు మనసులో పుడతాయి అసలు రోగం మనసులో పుట్టాక తర్వాత శరీరంలో తర్వాత ఎంటర్ అవుతుంది అందుకని రోగానికి బీజం ముందు పడేది మనసులో మీరు ఏ జబ్బుకైనా బీజం ఎక్కడ పడుతుంది అది ఎలా అంటే అనవచ్చు మీరు చెడ్డ పని చేయటానికి బీజం ఎక్కడ పడుతుందండి ఫస్ట్ మీకు చెడు ఆహారం తినాలనే సంకల్పం ఎక్కడొచ్చింది శరీరంలో రాలేదు ముందు మనసులో మీ ఆలోచనలు వచ్చింది చెడు ఆలోచనలు తినాలని సంకల్పం చేయటమే మీరు తప్పు పని చేయటానికి ఫౌండేషన్ పడిపోయింది అంటే మీ మైండ్ వీక్గా ఉంది కాబట్టి అలాంటి ఆలోచనలకు ఓటేస్తుంది మీ బుద్ధి జడ్జిమెంట్ చేసి ఆ చెడ్డాహారం తీను అని ఆ జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది అందుకని మీరు చెడ్డ ఆహారం తినాలనే సంకల్పం వచ్చిన దానికి ఓటేసారు కాబట్టి మీరు చెడ్డ పని ఆటోమేటిక్గా ఇంకో గంటకు చేయొచ్చు ఆ రోజు చేయచ్చు సాయంకాలం చేయొచ్చు నెక్స్ట్ డే చేయొచ్చు అసలు తింటే రోగం వస్తుంది తర్వాత కానీ తినటానికి మూలం ఇక్కడ ఆలోచన అందుకని రోగం ముందు మనసులో పడుతుంది అందుకని మనసుకి అలాంటి రోగకారకమైన అలవాట్ల నుంచి బయటపడటానికి మనం ఒక దశానిర్దేశం చేసి అలాంటి చెడ్డ ఆలోచనలు కూడా చెడు తినాలనే సంకల్పం కూడా మనలో రాకుండా ఉండాలంటే ఈ ఉగాది నుంచి మీరు ఒక లక్ష్యం పెట్టుకుంటే బాగుండని నా విజ్ఞప్తి అనమాట మనందరకు ఏదైనా సమస్యలు ఉండొచ్చు ఆ సమస్యలు తగ్గాలి మందులు పోవాలి పూర్తి ఆరోగ్యాన్ని నేను అనుభవించాలనే కోరిక ఉంటుంది కదా ఆ కోరిక నెరవేరటానికి ఒక సంవత్సరం లక్ష్యం పెట్టుకోండి ఏమి సమస్యలు లేవు మంచిది నేను ఆరోగ్యంగా ఉండాలి తెలుసో తెలియక ఇన్నాళ్ళు ఇలాంటి తప్పులు చేసి తినకూడమన్నీ తినేసే నా బాడీని పాడి చేసే పొల్యూట్ చేసా కనీసం ఒక్క సంవత్సరమైన అసలు ఎట్లా ఉంటుందో ఆరోగ్యం నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నప్పుడు ఈ ఉగాది నుంచి మళ్ళొచ్చే ఉగాది వరకు ఈ సంవత్సరం కాలం పాటు నేను ఆరోగ్యం కోసం ఒక క్రమశిక్షణ కలిగిన జీవన విధానాన్ని నేను మార్చుకుని అవలంబిస్తానని ఒక దృఢ సంకల్పం తీసుకోండి మీరు టేస్ట్ల గురించి పక్కన పెడదాం ఆరోగ్యం గురించి ఈ సంవత్సరం ఒక నియమం పెట్టుకుని ఫాలో అనుకోండి మీరు ఆశించినట్టు జబ్బులు తగ్గుతాయి ఆరోగ్యం వస్తుంది మనలో అట్లాంటి సంకల్పం ఉందనుకోండి ఒక దీక్షలాగా ఒక వ్రతంలాగా మనం చేపట్టాలన్నమాట అందుకని మన పెద్దలు పూర్వం రోజు నుంచి కూడా ఏదన్నా చేయాలన్నప్పుడు ఒక వ్రతములాగా పెట్టేవారు ఇప్పుడు మాత వ్రతము చూడండి కొన్ని నియమాలు చెప్తారు దీక్ష భవానీ దీక్ష హనుమాన్ దీక్ష అయ్యప్ప దీక్ష నలభై రోజులు చూడండి ఆ నలభై రోజులని మైండ్లో ఉండేసరికి ఇక మీకు ఇంకొక రోజు కూడా ఆ ఆలోచన రాదు ఎందుకంటే ఆ దీక్ష నలభై రోజులు కాబట్టి చెడు మాట రాదు చెడు తిండి గురించి ఆలోచన రాదు అంటే మందు తాగాలనే ఆలోచన వస్తే ఫెయిల్ అయిపోతారు అసలు ఆలోచనే రాదు ఆ దీక్ష నలభై రోజులు కాబట్టి ఆ చెడు ఆలోచన కూడా మీరు ఇక్కడ చేయరు అందుకని ఇక్కడ ఆలోచన చేసినా తప్పే అందుకని అట్లాంటి సంకల్పం మీకు వస్తుంది ఆటోమేటిక్గా దీక్షలాగా వ్రతాలాగా పెట్టినప్పుడు అందుకని మన పెద్దలు కార్తీక మాస వ్రతము ధనుర్మాస వ్రతము ముప్పై రోజులు అట్లా చెయ్యాలి ముప్పై రోజులు చలికాలంలో చన్నీళ్ళు పోసుకోవాలి తెల్లవారుజామున ఇట్లాంటివి చూడండి ఎన్ని నిస్టులు ఒకేసారి భుజించాలి ఇంకోసారి కోరిక రాదు అట్లాగే రంజాన మాస వ్రతము అంటే వ్రతం అని అనరు కానీ రంజాన మాస దీక్షలాగా చూడండి చక్కగా నాలు ముప్పై రోజులు అట చేసేస్తారు క్రిస్టియన్స్ ఈస్టర్ పండగప్పుడు ఫాస్టింగ్ ఫార్టీ డేస్ అని ఒక లక్ష్యం పెట్టుకుంటారు ఆ ఫార్టీ డేస్ చేసేస్తారు చూడండి అట్లా పెట్టినప్పుడు మెంటల్గా అట్లా ప్రిపేర్ అవుతున్నామో మనం ఎలా బాగా ఫాలో అవుతామో వెనక్కి వెళ్ళకుండా అలాగే మనం ఈ సంవత్సరం నుంచి నేను నాన్ వెజ్ తినొద్దు అనుకుంటున్నాను ప్రొద్దుపోయి తినద్దనుకుంటున్నాను సెవెంటీ పర్సెంట్ ఫుడ్ తినాలనుకుంటున్నాను లేదా రోజుకు రెండేసార్లు తినాలనుకుంటున్నాను ఇలా అనుకుని ఒక సంవత్సరం పాటు నేను క్రమం తప్పకుండా అట్లా అనుకుంటున్నాను రోజు నాలుగైదు లీటర్ నీళ్ళు తాగటం రెండుసార్లు మల విసర్జన చేయటం నేను క్రమం తప్పకుండా అనుకుంటున్నాను ప్రతిరోజు గంటన్నర నుంచి రెండు గంటల వ్యాయామాలకు నేను ఈ సంవత్సరం పాటు ఒక క్రమశిక్షణతో అనుకుంటున్నాను అని ఇట్లా లక్ష్యం పెట్టుకోండి ఒక సంవత్సరం పాటు నేను ఎవ్వరి మీద చిరాకు పడకూడదు కోపం రాకూడదు ఆవేశపడకూడదు నేను పాజిటివ్ థాట్స్తో బ్యాలెన్స్గా ఓర్పుగా ఉంటాను తప్ప ఇరిటేషన్లోకి దిగకూడదు ఇట్లాంటి లక్ష్యం పెట్టుకోండి ఆ లక్ష్యంతో మీరు ముందు అడిగేయండి మీ మనసుతో మీరు మాట్లాడుకోండి మిమ్మల్ని మీరు ట్యూన్ చేసుకోండి మనం అందరం పక్వాళ్ళతో మాట్లాడుతుంటాం మన మనసుతో మనం మాట్లాడము పెద్దగా అది పెట్టు రోజు మనకు మనం మాట్లాడుకోండి నేను ఎట్లా ఉండాలి నేను ఇలా తయారా నేను ఇలా చేయాలి నా మైండ్ నేను ఎట్లా కంట్రోల్ చేయాలి ఆ తినాలనే చెడు సంకల్పం వచ్చిందా మీరు ఫెయిల్ అయిపోతారు ఈవెన్ నేను కూడా ఫెయిల్ అవుతాట సందర్భాల్లో చాలాసార్లు ఇప్పుడు ఎప్పుడన్నా తినాలనిపించింది అనుకోండి కొంచెం ఆలోచన వచ్చిందనుకోండి ఇక కుదురు ఉండదండి ఇక అంటే చూసిన వాసన వచ్చినా తినాలనిపించింది అనుకోండి ఒక్కసారి ఇక మనసు లాగేస్తూ ఉంటుంది తప్పు పని చేసిన దాకా ఊరుకోదు ఇక అసలు ఇప్పుడు నేను తినకూడదని పెట్టుకున్నాను అనుకోండి ఇక అసలు నాకు రాదు నేను చెప్తుంటా కదా నేను పది పదేళ్ళు ఒక్కరోజు కూడా ఉప్పు నూనె ముట్టుకోలేదు దీర్ఘం కూడా తాకలేదు దేవుడు ప్రసాదం కూడా నాలుగు టచ్ చేయలే నేను టెన్ ఇయర్స్ ఆ పీరియడ్లోనే నా వివాహం అయింది అయినా సరే నేను వివాహం రోజు కాదు అత్తగారింటికి వెళ్ళినా అస్సలు ఐదారేళ్ళు అత్తగారింట్లో ఒక్కరోజు కూడా ఉప్పున్న భోజనం టచ్ చేయాలి సూర్యాస్తమైతే తినలా నేను కానీ నియమం తప్పలా తర్వాత అప్పుడప్పుడు తిన్నా ఏం కాదు ఇంత స్ట్రిక్ట్గా అవసరం నాకు నాకే రోగం లేదు కదా ఇంటికి వెళ్ళినప్పుడు తిందాం అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు తిందామని సంవత్సరానికి నాలుగు సార్లు పది సార్లు అప్పుడప్పుడు తినేవాడు మా ఊరు వెళ్తే మా ఇంటికి వెళితే రోజులు తినేవాడు కాదు ఎప్పుడు మళ్ళీ అనుకున్నాను అట్లా కూడా ఐదారు సార్లు పది సార్లు తిండి కొంచెం కోరికలు వస్తున్నాయి కొంచెం అప్పుడప్పుడు కనపడితే ఆలోచనలు వస్తుంటాయి అసలు చెడ ఆలోచన వచ్చింది అంటేనే మనం ఫెయిల్ అవుతున్నాం కదా అందుకని అసలు ఇక్కడ అలాంటిది రాకూడదని కొంచెం కరెక్ట్గా మళ్ళీ స్ట్రిక్ట్గా ఉండాలని రెండు వేల పదహారు పుష్కరాలు అప్పుడు అనుకున్నా నేను మళ్ళీ వచ్చే పుష్కరం వరకు అంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఆగస్టు వరకు పన్నెండేళ్ళు మళ్ళీ పోను టచ్ చేయకూడదు అసలు ఇప్పుడు నాకు ఆలోచన రాదు ఇక్కడ ఆ పీరియడ్లో మా ఫాదర్ చనిపోయారు మా ఊరు వెళ్ళాం పన్నెండు రోజుల కార్యక్రమాల్లో ఉన్నాం మరి ఊళ్ళో వాళ్ళందరికీ ఉప్పులేని భోజనం పెట్టం కదా అందరూ ఏ తింటారు అది పెట్టాలి వాళ్ళందరూ ఫాలోవర్స్ కాదు కదా ఏమి ఆ కార్యక్రమాల్లో అందరి వల్లే వండారు ఇప్పుడు అందరితో నేను కూర్చున్నాను నాకు విడిగా ఉప్పులేని భోజనం చేసేవారు నేను తినేవాడిని పక్కన అందరూ ఉండేవారు అందరూ తినేవారు అందరితో పాటు లైన్లో నేను కూర్చునేవాడిని అసలు ఒక క్షణం ఆ వాసన కూడా ముక్కుకి తెలుస్తుంది అప్పుడు అసలు మనసుకు చేరదు ఒక క్షణం కూడా ఆలోచన రాదు ఎందుకంటే నేను పన్నెండేళ్ళు తినడానికి లేదు తినకూడదని పెట్టుకున్నాను కంటే అసలు కోరిక అది లేదనుకోండి అబ్బా ఆ కూర భలే వాసన వస్తుంది ఇది ఎంత బాగుందో అసలు అట్లా వచ్చేస్తాయి అది లేనప్పుడు ఫెయిల్ అవుతాం అందుకని సంకల్పం మనం గట్టిగా చేసుకున్నప్పుడు అసలు ఫెయిల్ అవ్వటం ఉండదండి అందుకని అక్కడ దృఢ సంకల్పం అంటారు అట్లాంటిది మనం పెట్టుకుని లక్ష్యం పెట్టుకుని సాధిస్తే ఎంత ఈజీగా మనం బయటపడవచ్చు మీరు యాభై కేజీలు డెబ్బై కేజీలేని తగ్గిపోతారు వన్ ఇయర్లో ఇంట్లో అంత సింపుల్ మీరు మార్పు తెచ్చుకోవటం ఇంట్లో కూడా అందుకని మందులు పోవాలన్నా జబ్బులు తగ్గాలన్నా జబ్బులు రాకుండా ఉండాలన్నా మనిషిగా మనం హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే కూడా మనం మార్పు రావాలి అంటే ఫిజికల్గా మెంటల్గా ఏదో ఒకటి అట్లా పెట్టుకుంటే తప్ప సాధించలేం అందుకని ఈ సంవత్సరం నుంచి నేను ఇది వదిలేస్తున్నాను అనుకోండి దాని జోలికి వెళ్ళొద్దు మహాత్మా గాంధీ గారు అట్లా అట్టు వదిలేస్తూ వదిలేస్తూ వస్తే ఏమీ లేకుండా మంచిగా వైపు వెళ్ళిపోయారు అనమాట నేను నాన్ వెజ్ ముట్టను నేను గుడ్డు తిన్నాను అనుకున్నారు వదిలేశారు అంతే ఈ సంవత్సరం నుంచి బ్రహ్మచర్యం చేయాలి అంతే కట్ల అలాంటి లక్ష్యం పెట్టుకుని వారు సాధించారు కాబట్టి ఆ స్థితికి వెళ్ళగలిగారు అంచేత మనము ఏది సాధించాలన్నా సాధించే శక్తి మనలో ఉంది ప్రతి ఒక్కరికి ఆ పవర్ ఉంటుంది కానీ దాన్ని ట్యూన్ చేసుకోకపోవటంలో ఉన్న లోపం అనమాట ఇది మెంటల్ మేకప్ చేసుకోవాలి ఎప్పుడు కూడా అందుకని మనలో మనం మాట్లాడుకుంటూ మన గురించి మనం ఆలోచించుకుంటూ మనలో విల్పవర్ మనం బయటికి తెచ్చుకుని ఇలాంటి ఈ ఉగాది నుంచి మళ్ళొచ్చే ఉగాది వరకు నేను ఇలా లక్ష్యం పెట్టుకుని ముందుకు దృఢ సంకల్పం చేయండి ఒక వ్రతములాగా చేపట్టండి వ్రత భంగం కానివ్వకూడదు అంటే మీకు ఎన్ని కనిపించినా సరే వచ్చే సంవత్సరం దాకా నేను ఒక్కరోజు కూడా కనపడిన తినను అని లక్ష్యం పెట్టుకోండి అసలు మీకు కోరికే రాదు కళలో తిన్నట్టు కూడా కళ రాకూడదండి నాకు కల్లో తిన్నట్టు కూడా కళ్ళు రాలేదు టెన్ ఇయర్స్ కళ్ళలో వచ్చినా నేను ఫెయిల్ అనుకున్నా అంత అంత సంకల్పం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అసలు రానే రాదు అంతే అలా మీరు లక్ష్యం పెట్టుకుంటే సాధించలేని ఏది ఉండదని మీ అందరికీ ఈ ఉగాది సందర్భంగా ఇలా పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మనం ఇచ్చే ఈ ఆరోగ్య రహస్యాల్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు కూడా ఇట్లా చూస్తూ మంచిగా మారే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా గుడ్ హెల్త్ ఛానల్ వారు ముఖ్యంగా నిర్వహిస్తున్న శేష్ కుమార్ గారికి ఇలాంటి మంచి కార్యక్రమాలను మీకు అందించే లక్ష్యం పెట్టుకుని ఇట్లాంటి మంచిగా తీసుకెళ్తున్నందుకు అట్లాగే అతి తక్కువ సమయంలో సుమారు నాలుగు నెలల వ్యవధిలోనే ఆరు కోట్ల పైబడి వ్యూస్ అందించిన ఫాలోవర్స్ అందరికీ పేరు పేరిన ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మీరు మంచివై పెడుతున్నందుకు మీ అందరినీ అభినందిస్తూ అలా చక్కటి ఆరోగ్యకరమైన ఆనందదాయకమైన జీవితాన్ని మనందరం కొనసాగించాలని కోరుకుంటూ అందరికీ సెలవు నమస్కారం